రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కూడా పూర్తయ్యాయి. ఈరోజు ఆ రోజు ఏదైతే అబద్ధాలే మాత్రమే మాటలు చెప్పి మోసపు వాగ్దానాలు కూడా చేసేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన యొక్క ప్రభుత్వం వచ్చేసి ఈరోజు ఒక్క హామీని కూడా అమలుపరచుకోకుండా కేవలం మాయ మాటలతో చెప్పి పరిపాలన మాత్రం ఈ 2 సంవత్సరాలు కూడా కొనసాగిస్తారు, ఇంకా కూడా కొనసాగాలని చెప్తున్నారు. ఓ దిక్కేమో అవినీతి అనేది కూడా పెరిగిపోయింది, మరోపక్క దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, ఇవన్నీ రకాలు పెరిగిపోయినాయి. ఈరోజు ప్రభుత్వం వచ్చే కడకు ఎంతవరకు అయిందంటే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా అవినీతి కూడా కూడుకొని పోయినాయి. డామాదలు తీసుకోండి, రెవెన్యూ తీసుకోండి, ఏ దాంట్లోకి పోయినా కూడా అవినీతి అనేది కూడా ఎక్కువగా పెరిగిపోయింది. నిన్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎరువులు కూడా ఈరోజు రైతాంగానికి మేలు కల్పించాలని చెప్పేసి ఎరువుల ధరలు తగ్గిస్తే ఆ ఎరువులు కూడా వచ్చిన ఈ జిల్లాలు కూడా ఈరోజు వచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి అనేది కూడా టన్నుల కొద్ది, వేల టన్నుల కొద్ది కూడా ఇవ్వగలిగిపోతుంది. దాన్ని కూడా వదలపెట్టలేదు. ఈరోజు రాబందుల యొక్క రాజ్యం, అవినీతి రాబందుల యొక్క రాజ్యం ఉంది. ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా గద్దల మాదిరి ఈరోజు తన్నుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం యొక్క పదవులు. ఇవన్నీ కూడా జరుగుతుంది. ఈరోజు మేమంతా గత 4 రోజుల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం, గ్రామానికినో వీధికి కూడా. ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినా కూడా సంపూర్ణంగా జరిగిపోయింది. మేము ఇచ్చిన హామీలు, రుణమాఫీ అవన్నీ కూడా అంటున్నారు, కానీ ఎక్కడ కానీ రుణమాఫీ కూడా లేకుండా పోయింది. ఈరోజు కూడా ఈరోజు వాయిదాల పద్ధతిలోనో ఏదో రకంగా కూడా అన్నీ కూడా మాటలు చెప్పబోతున్నారు. అందుకోసం ఈరోజు ఇవన్నీ మేము చెప్తే మా అసెంబ్లీలో వచ్చేసి మా శాసనసభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని 1.5 సంవత్సరాలు కూడా సస్పెండ్ చేస్తున్నారు, లేకుంటే ఆ అసెంబ్లీ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈరోజు దాడులు, ఎదురుదాడి కూడా చేస్తున్నారు, వ్యక్తిగత దాడులు చేస్తున్నారు, కానీ ప్రజల యొక్క కూడా ఇప్పుడు తగ్గుపరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా బ్యాలెట్ పేరిట కూడా ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకుని, ఈరోజు ఐరోపాలో మమ్మల్ని ఎలా అయితే ప్రజా అభిప్రాయం తెలుసుకున్నారు మధ్యలో కూడా ఇలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేదానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా బ్యాలెట్ అనేది కూడా కార్యక్రమం చేపట్టబడింది. పెద్ద ఎత్తున కూడా స్పందన కూడా ఇవ్వచ్చు. గడప గడపకు తిరుగుతూ ఉన్నాం, ప్రజలు చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఎలక్షన్స్ తర్వాత మా ఇంటికి మరోసారి గడప గడపకు వచ్చినందుకు కూడా వాళ్ళు కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారేమో సంతృప్తి స్థాయి 80% ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏమ్మా ఈ పరిపాలన ఎట్లా ఉంది అని అడుగుతూ ఉంటే వాళ్ళు ఏమాత్రం కూడా సంతృప్తి చెందలేదు, 100కి 100% అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ చేనేత కుటుంబాలను పరామర్శించడం, చేనేత కుటుంబాల వల్ల రుణాలు మాఫీ కాలా, అదొక ప్రహసనం అని చెప్పి చెప్తా ఉన్నారు. చేనేతకి ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ కూడా 1000 రూపాయలు సెంట్రల్ స్కీమ్ కానీ లేకపోతే 600 రూపాయలు ఇచ్చేటువంటిది అన్నీ కూడా రద్దయిపోయినాయి. పైగా పెద్ద ఎత్తున చేనేత ముడి సరుకుల ధరలు పెరిగిపోయి మేమంతా కూడా దివాళా ఎత్తుతున్నామని చెప్పి చెప్తున్నారు. డ్వాక్రా మహిళలను అడిగితే ఒక కుటుంబానికి పోతే 1,50,000 రూపాయలది 1,50,000 అయింది మాకు చంద్రబాబు హామీ వల్ల, మాకు వచ్చిందేమో 30,000 రూపాయలు, అది కూడా ఊరికే మా మాఫీకి జమ చేయకుండా ఊరికే మాకు చూపిస్తూ ఉన్నారు తప్ప మాకు 50,000 భారం పడిందని చెప్పి ఇప్పుడే పక్క ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా చంద్రబాబు ఈ 2 ఏళ్ల కాలంలో ఏమీ చేయలేదని చెప్తున్నారు. పక్కన ఒక ఇదే విషయాన్ని మేము అసెంబ్లీలో ప్రస్తావిస్తే మా గొంతు నొప్పుతూ ఉన్నారు, మమ్మల్ని సస్పెన్షన్ చేస్తూ ఉన్నారు. బయట ప్రజల్లోకి వచ్చి ఉద్యమం చేస్తే ఇదొక చాలా దారుణమైనటువంటి అణచివేతకు పాల్పడుతూ ఉన్నారు. ఈరోజు విచ్చల విడిగా కేసులు పెడుతూ ఉన్నారు, ఇదేమని ప్రశ్నిస్తే ఈరోజు మా శాసనసభ్యులపైన కేసులు పెడతా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క లోపాలను ఎత్తి చూపితే సాక్షి పత్రిక లాంటివి, సాక్షి మీడియా లాంటి వాటినే ఈరోజు నిషేధిస్తాం, వాటిని స్వాధీనం చేసుకుంటాం అంటారు, ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తామని చెప్తారు. ఆ విధంగా అత్యంత అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన ఇది. దీనికి తోడు ఈ ప్రభుత్వం ఈరోజు
అత్యంత అవినీతిలో కూరుకుపోయింది. ఇటీవల చాలా పేరెన్నికైన సంస్థ సర్వే చేస్తే భారతదేశంలోనే అవినీతిలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నిజంగా ఇది సిగ్గుచేటైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఈ అవినీతిని వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే మా పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ అవినీతిని ఇవన్నీ బయటికి రాకుండా చేయడానికే గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు. ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యుల్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు. అచ్చం తమ వాళ్లతోనే దుష్పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అనేటువంటిది స్పష్టంగా ప్రజల్లోకి